వైసీపీ మేనిఫెస్టోలో పాత హామీలు కొనసాగించడం అంటే అరాచకాలు కొనసాగుతాయని చెప్పటమేనని గుంటూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఈసారి జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, గంజాయి అమ్మకాలు మాత్రం ఉంటాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పిడుగురాల మాధవితో కలిసి అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన పెమ్మసాని జగన్ ను ఓడించడానికి రాష్ట ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలియజేశారు. రాష్టానికి మూడు రాజధానులు అవసరమని వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇంకా అమరావతిని ఒక వర్గానిదని ముద్ర వేసే ప్రయత్నాలు తిప్పికొట్టారు. వచ్చినటువంటి వ్యక్తి మా అందరికి రాజ్యుడు, 10 సంవత్సరాలు దేవినేని కవి చంద్రబాబు గారికి అందరి కరతాల ధ్వనులతో స్వాగతం సుస్వాగతం. పూలగట్ల కిషోర్ రావు గారు వచ్చి రోసయ్య గారు ఉన్నారు. నాకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి. నేను జనరల్ గా మాట్లాడకూడదు అనుకుంటా ఉన్నా వాళ్ళ గురించి, ఎందుకంటే నేనేం చేద్దామో చెప్తాం అనుకున్నా. అయితే నిన్న ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అయితే అది కూడా పంపించారు, చూశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నారు, ఇది మూడు క్యాపిటల్స్ అనేవి ఉండాలి, ఒక క్యాపిటల్ ఉండకూడదు, ఈ క్యాపిటల్ ఒక వర్గానికి చెందిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి పరిమితమైంది, కాబట్టి మూడు క్యాపిటల్ ఉన్నాయని చెప్పి ఆయన సమర్థిస్తూ మాట్లాడారు. రోసయ్య గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు అక్కడ పొన్నూరులో ఈ విధంగా ఎంతో 700 ఎకరాలు గ్రావెల్ తవ్వి ఇలాంటి వ్యక్తులకి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి, అంటే ఆలోచన లేని వ్యక్తులకి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తులకి మీరు ఈరోజు సపోర్ట్ చేసే విధంగా, మీ మనస్సాక్షిని చంపుకునే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే అది మీరు చేసిన అవినీతి వల్ల ఇది ఈరోజు జరుగుతా ఉంది. మిమ్మల్ని ఈరోజు ఓడిపోతారని మీకు తెలుసు, ఆయనకి తెలుసు, గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా మీరు ఈ బలిపీఠం ఎక్కుతున్నారు అంటే దానికి కారణం అవినీతిమయమైనటువంటి పాలన. మీ పొజిషన్లో కనుక నేనే ఉండి ఉంటుంటే పొరపాటున ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మూడు క్యాపిటల్స్ ఇది ఇది, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఆయన ఇదే రాజధాని అని చెప్పి అందరి అసెంబ్లీ సాక్షిగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పి వెళ్ళారు. నేను గనక రోసయ్య గారి పొజిషన్ లో ఉంటే ఒక్క క్షణం రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి మొహం మీద కొట్టొచ్చేవాడిని. నేను ఇదే చెప్తున్నా, ఇదే విధంగా రేపు పార్లమెంటు లో అయినా సరే ఆంధ్ర రాష్ట్రానికి కానీ గుంటూరు జిల్లాకు కానీ ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా కూడా అత్యంత శక్తివంతంగా ఒక్కొక్కసారి ఎవరి మాట వినకుండా కూడా గళం వినిపిస్తారని